హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అండ్ నేను బాగున్నాను, లక్కీ తల్లి బాగుంది, మేమందరం కూడా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి స్పెషల్ టాపిక్ ఏందని తెలుసుకునే ముందు ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంతకీ రైతా ఇవాళ టాపిక్ ఏంటిదని మీరు అందరు వెయిటింగ్ అన్నమాట. కంటిన్యూస్గా వస్తున్న కొన్ని, అంటే ఎక్కువగా బ్యాక్ టు బ్యాక్ వస్తున్న కొన్ని, బాగా ఎక్కువగా ఒకటి కంటే ఎక్కువ కామెంట్స్ వచ్చిన కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. అంతేనండి, మీ ప్రశ్నలకు నా సమాధానాలు అన్నమాట ఇవాళ వీడియో. ఇకపోతే ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా బ్యాక్ టు బ్యాక్, అంటే ఒకటి కంటే ఎక్కువగా చాలా కామెంట్స్ వచ్చిన ఒక క్వశ్చన్ అన్నమాట. రైసా, మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు, ఏం వర్క్ చేస్తారు అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చినాయి దీని గురించి. చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారన్నమాట. సో అది, మా మ్యారేజ్ అయినప్పుడైతే మా హస్బెండ్ సర్పంచ్ అండి, సో ఎలాంటి జాబ్ లేదు పొలిటికల్గానే. అప్పుడు మా ఆయన సర్పంచ్, ఇప్పుడైతే ఇంకా కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ అన్నమాట. ఇంతేనండి, మా ఆయన చేసే జాబ్ ఇదే పొలిటికల్గానే ఏదైనా కానీ. ఇంతకుముందు అయితే రియల్ ఎస్టేట్ ఇలా చేస్తుండే, బట్ ఇప్పుడు కౌన్సిలర్ అయిన తర్వాత ఇంకా రియల్ ఎస్టేట్కి అయితే కొంచెం పులిస్టాప పడింది అనుకోవచ్చు. ఇది మా ఆయన చేసే జాబ్ ఇదే మున్సిపల్ కౌన్సిలర్. సో ఇది ఎన్ని రోజులు ఉంటుంది, అది టెంపరీ, ఇవన్నీ కూడా టెంపరీయే అన్నమాట. అండ్ మీ ఫస్ట్ క్వశ్చన్కి అయితే నేను ఆన్సరు మీరు అడిగిన దానికైతే ఆన్సర్ ఇచ్చారని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా కామెంట్ వచ్చింది ఏంటంటే, పాప ఏ క్లాస్ అని చెప్పేసి, ఏం చదువుతుంది ఏ క్లాస్ అని చెప్పేసి ఎక్కువ కామెంట్ వచ్చింది. ఎవరన్నా అడుగుతారా చెప్పండి, ఈవెన్ చూస్తే ఏ క్లాసా అని చెప్పేసి అడుగుతారా అసలు నిజంగా ఏంటో, ఎలాంటి కామెంట్ కూడా. బట్ ఎనీవేస్, మీకు కామెంట్ పెట్టినందుకు రిప్లై ఇవ్వడం నా కర్తవ్యం అన్నమాట. పాప చేసి స్కూల్కి వెళ్ళి ఉంటే ఇప్పుడు లక్కీ 9th క్లాస్ ఉంటుండే, ఎందుకంటే పాపతో పాటు ఉండే ఒక పాప ఉంది, తను ఇప్పుడు 9th క్లాస్ కాబట్టి లక్కీ కూడా ఆల్మోస్ట్ 9th క్లాస్ ఉంటుండే. ఇప్పుడైతే 14 ఇయర్స్ కాబట్టి ఇంకా 9th క్లాసే. సారీ, బట్ స్కూల్కి వెళ్ళట్లేదు ప్రజెంట్ అయితే. ఇంట్లోనే మా ఇద్దరు స్కూలు, నేను టీచరు, తను స్టూడెంట్, ఇంతేనండి. సో ఇది. అండ్ ఇంకా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్కువగా బాగా అడిగింది ఏంటంటే, పాప ఫుడ్ కావాలన్నప్పుడు అడుగుతుందా, ఆకలి అయినప్పుడు ఏమైనా అడుగుతుందా అని చెప్పేసి, అదొకటి వాష్రూమ్ వెళ్ళినప్పుడు కానీ ఏమన్నా చెప్తుందా అని చెప్పేసి అదొకటి అడిగారు. కామన్గా చాలామంది అడిగిన క్వశ్చన్. సో పాప అయితే నిజంగా ఒకప్పుడైతే అడుగుతుండే, కొంచెం ఆకలి అవుతుండే, కొంచెం గిన్నెలు చూపించడము, చేతితో చూపించడము, ఇవన్నీ ఉండే. ఫిట్స్ వచ్చిన తర్వాత, ఫిట్స్ రాకముందుకు చాలా చాలా చేంజెస్ ఉన్నాయి లక్కీ పాప లైఫ్లో. ఎందుకంటే ఫిట్స్ వచ్చిన తర్వాత చాలా మర్చిపోయింది అన్నీ, కొత్త కొత్త యాక్టివిటీస్, కొత్తగా అన్నీ కొత్తగా వచ్చేసినాయి హ్యాబిట్స్ అన్నీ. అప్పుడైతే ఇంకా ఫిట్స్ రాకముందు చాలా యాక్టివ్గా ఉండే, అడుగుతుండే, ఇట్లా కూర్చుంటుండే. ఇప్పుడైతే ఇలా కామ్గా ఉంది, కానీ ఆ ఫిట్స్ రాకముందు అయితే టార్చర్ నిజంగా మాకైతే. ఎందుకంటే టార్చర్ ఉండగానే అందులో హ్యాపీనెస్ ఉండే, పాప చాలా యాక్టివ్గా ఉండే, తనకు కావాల్సింది ఏదన్నా వాష్రూమ్ వచ్చినప్పుడు డోర్ దగ్గరికి, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళడం, అలా కొన్ని చేస్తుండే. బట్ ఫిట్స్ వచ్చిన నిజంగా దాని తర్వాత ఏమైంది ఏమో తెలియదు, కానీ దాని తర్వాత కూడా కొన్ని రోజులు ఫుల్ హైపర్ అయిపోయింది. ఇప్పుడంటే కొంచెం కామ్గా ఉంది, కానీ అప్పుడంటే గిన్నెలు ఎత్తేయడం, ఏదన్నా కానీ పడేయడం, అది పగులుతుంది వస్తువు అన్నట్టు ఉండదు, దాని ముంగట ఏది కనపడదు, అన్నీ ఎత్తేయడం, కిచెన్లోకి వెళ్ళి అన్ని గిన్నెలు గిలాసులు అన్నీ ఇవన్నీ సర్ది పెట్టడం బాగా చేస్తుండే అన్నమాట. ఇంకా టీవీ లేదా రైతా ఇంత పెద్ద ఇంట్లో టీవీకి టీవీ అని చెప్పేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు టీవీ లక్కి పలగొట్టేసింది ఒకటి, ఆ ఎల్ఈడి ఒకటి చిన్నది మామూలుగా ఒకటి తీసుకున్నాము, అది ఇట్లా ముంగటి గుంజేసి అది కూడా పగలగొట్టేసింది అన్నమాట. ఇలాగా అన్నీ ఉన్నాయి. బట్ ఎనీవేస్, ఆకలి వేస్తే అడగదు, ఇప్పుడు ఏది అడగదు, నేనే ఇంకా టైం టు టైం పెడతాను, వాష్రూమ్ కూడా చెప్పదు, అన్నీ నేనే తీసుకెళ్తాను ఏదన్నా టైం టు టైం. కొన్ని కొన్నిసార్లు ఇంకా వాష్రూమ్ వెళ్ళిపోతుంది, అలా అన్నీ క్లీన్ చేయడం, అవన్నీ ప్రతిదీ వీడియోలో చూపెట్టలేం కదండి. ఎందుకంటే ఎవరు, నేనే కాదు ఏ పేరెంట్స్ కూడా చూపెట్టలేరు అన్నమాట. ఎందుకంటే పిల్లలు ఎవరికన్నా మన సంతోషాన్ని నలుగురితో పంచుకుంటే బాగుంటుంది, కానీ మన బాధను నలుగురితో పంచుకుంటే అస్సలు బాగోదు, మాకు తెలుసు అన్నమాట. అందుకనే ఇంకేం చేస్తాము ఈ మొత్తానికైతే, అన్నీ ఫుడ్ నుంచి బెడ్ వరకు ప్రతిదీ నేనే చేస్తాను లక్కీకి అయితే, అదొకటి. సో చెప్పాను, సో మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. అది మొత్తానికైతే ఏం చెప్పినా కానీ లక్కీకి ఏది అర్థం కాదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే. ఏమున్నా అన్నీ టైం టు టైం ప్రతిదీ నేనే చేసి పెడతాను. ఇంకా కొంతమంది ఇంకా వచ్చేసి ఇంకో ఫోర్త్ కామెంట్ వచ్చేసి క్వశ్చన్. సో ఇంకా చాలామంది అడుగుతున్నారు, పాపం లక్కీకి పెద్ద టీవీ కొనొచ్చు కదా అక్క అని చెప్పేసి చాలామంది అడిగారు. ఇంత పెద్ద ఇంట్లో ఇలాంటి మోడల్ అంతా కొంచెం ఇల్లు కొంచెం బాగుంది, ఆ టీవీ షూట్ కాలేదు అక్క అని చెప్పేసి చాలామంది అన్నారు. సో ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు టీవీ కొనలేని స్థితి, ఎందుకంటే మొన్ననే ఏసీ తీసుకున్నాము, దాందే
ఈఎంఐ కట్టేది ఉంది, ఇంకా మీకు తెలిసిందే కదా, మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ అంటే మీద పడిపోతుంది బడ్జెట్ అని చెప్పేసి, ఇప్పుడు టీవీ అయితే టీవీ ఏం ప్లానింగ్లో లేదు ప్రజెంట్ అయితే. అది చూద్దాం, ఎప్పుడైనా ఏమన్నా ముందు ముందు ఏమన్నా ఈఎంఐ దాన్ని కంప్లీట్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే టీవీ గురించి ఆలోచిద్దామని అయితే ప్లానింగ్ ఉంది, బట్ ఇప్పుడుదైతే కాదన్నమాట. ఇది మొత్తానికి. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి చాలామంది అడుగుతున్న క్వశ్చన్, రైసా ధీరాస్తోని కూడా ఫుడ్ పెట్టియచ్చు కదా, వాడి పుల్లకి తినిపించనొచ్చు కదా, నీకు కొంచెం ప్రెషర్ తగ్గుతుంది అని చెప్పేసి. అది కూడా మీరు అన్నది నిజమే చాలా వరకు అయితే. నేను అడుగుతున్నా అయితే బిస్కెట్స్ ఏదన్నా ఫ్రూట్స్ అలాంటివి అయితే పెడుతూ ఉంటాడు, నేను చెప్తూ ఉంటాను తను పెడతాడు పాపం ఏదన్నా కానీ పెడుతూనే ఉంటాడు. నాకే కొన్ని కొన్నిసార్లు వేళ్ళు కొరికేస్తుంటుంది, ఇంకా వాడ భయపడకుండా ఉంటాడా చెప్పండి. అందుకనే ధీరాజ్ అన్నం తినిపించలేడు కానీ ఇంకా బిస్కెట్స్ అలాంటివి ఏదైనా వేరే కొంచెం లిక్విడ్ ఫుడ్ కాకుండా అలా ఏదైనా ఫ్రూట్స్ అలాంటివి అయితే తినిపిస్తూ ఉంటాడు లక్కీకి. బట్ ఎనీవేస్ వాళ్ళకి ఏమవుతుంది అర్థమవుతుంది చెప్పండి చిన్నపిల్లలకు. అయినా వాడికి అప్పటికి నేను చెప్తూనే ఉంటాను ఎక్కువ, అందుకనే నేను ధీరజ్ని కూడా వీడియోలలో ఇన్వాల్వ్ చేయను. చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, సో ధీరజ్ ఇది చేయొచ్చు కదా, మీ అక్కని ఇది చేయొచ్చు కదా, మీ అక్కని ఆమె లక్ష్మీదేవి, ఆమెను పట్టించుకోవా, రోజు లేచి కాళ్ళు మొక్కు, ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో అట్లా అన్నప్పుడు నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా యాజ్ ఎ పేరెంట్గా. అందుకనే నేను ధీరజ్ని కూడా వీడియోస్లో ఎక్కువగా అసలు ఇన్వాల్వ్ చేయను ధీరజ్ని అయితే. ఫస్ట్ రీజన్ అది. అది కొన్ని ఇంకా చాలా క్వశ్చన్స్ ఆల్టర్నేటివ్గా చాలా చాలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఇంకొకటి మేము అది క్వశ్చన్ అని కాదు మీ అందరి సలహా అన్నమాట. లక్కీకి ఇంతకుముందు ఆయుర్వేదిక్లో మేము తీసుకున్నాం ట్రీట్మెంట్, ఇప్పుడు ఆయుర్వేదిక్లో తీసుకోవాలా హోమియోపతిలో మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ప్లానింగ్ ఉంది. ఇప్పుడు ఆలోపతి ఆల్రెడీ వాడుతున్నాము, మేబీ హోమియోపతి వాడితే ఇంకా ఇంతకుముందు వాడాము పంజా ఎక్కడ చూపించుకున్నారని కూడా అడిగారు, పంజాగుట్టలో చూపించుకున్నాం మేము లక్కినప్పుడు. బట్ ప్రజెంట్ డాక్టర్ లేరట, కొంచెం చనిపోయారట పాపం. సో అది ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం ఆ ట్రీట్మెంట్, కంటిన్యూగా 3 ఇయర్స్ తీసుకున్నాం హోమియోపతి. బట్ నాకు అందులో కూడా పెద్ద గేమ్ రిజల్ట్ అనిపించలేదు, అందుకని అప్పుడు వాడి ఇంకా అది అలాగే క్యాన్సిల్ అయిపోయింది మొత్తానికి. ఇంకా ఇంత క్లియర్గా చెప్పినా కానీ ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు పాపని. ఇంకొంతమంది ఇంకో అసలు మర్చిపోయాను అసలు స్టోరీ వచ్చేసి, చాలామంది అడుగుతున్నారు ఆ పాపకి మతి సీమంతం బాగాలేదు, ఎందుకు ఇలాంటి వీడియోస్ పెట్టి పాపని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అడుగుతుంటారు. అసలు నాకు అర్థం కాదు, నేను ఏ ఇబ్బంది పెడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా పాపని టార్చర్ పెడుతున్నానా, కొడుతున్నానా? ఒకటి చెప్పనా, నా వీడియోస్ చూసి ఎంతమంది పాజిటివ్గా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారో మీకు తెలుసు? అసలు వాళ్ళ ఒక్కొక్క కామెంట్ చూస్తే నాకు నిజంగా ఏడవాలో బాధపడాలో అసలు నవ్వాలో హ్యాపీగా ఫీల్ అవ్వాలో కూడా నాకు అర్థం కాదు. ఇంకా పేరు ఎందుకు నాకు కూడా అంతా తెలియదు, కానీ కొన్ని కామెంట్స్ పెడుతుంటారు అక్క నువ్వు పాపను చూసుకునే విధానం బట్టి నేను మా పిల్లల్ని చాలా చాలా మాలో చాలా మార్పు వచ్చింది, ఒకప్పుడైతే నేను పిల్లల్ని కొట్టేవాళ్ళము బట్ ఇప్పుడు మీ వీడియో చూసి మేము చాలా మారిపోయామక్క అని చెప్పేసి ఒకటా రెండా చాలా చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే పాజిటివ్ని రిసీవ్ చేసుకోరు, నెగిటివ్ని ఎందుకు వెళ్తిస్తారో నాకు అర్థం కాదు. ఎందుకండి, ఏం నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాను, ఏమో టార్చర్ పెడుతున్నానా? సో ఒక రకంగా అది నన్ను టార్చర్ పెడుతున్నట్టే, కానీ నేను దాన్ని ఎక్కడ టార్చర్ పెడతలేదు. మీ వీడియోస్ కోసం పిల్లల్ని వాడుకోకండి, ఏం వాడుకుంటున్నాను చెప్పండి. మేము చేసే రోజు చేసే పనులే, వీడియోలు చూసి కావాలని ఇవన్నీ చేస్తుంటారా? ఓకే చూడడానికి బాగుంది కానీ వీడియో అయిపోయినాక కూడా అలాగే చూసుకోండి, ఏం చూడట్లేదా? మీ దచ్చి చూస్తున్నా, నాకు అర్థం కాదు. సో నేనైతే ఇప్పుడు మీకు చెప్పడానికి నవ్వుకుంటూ చెప్పుకున్నాను, ఆ కామెంట్స్ చదివినప్పుడు వస్తే చూసారు ఆ కోపము. అందుకనే నేను నాకు నచ్చే కామెంట్స్ నేను ఎక్కువ మ్యాక్సిమం ఉంచుకుంటాను, మిగిలిన కామెంట్స్ నాకు మనసు బాధ అనిపించి నాకు నచ్చకుండా ఉంటే వెంటనే డిలీట్ చేసేస్తాను. నేను అసలు ఎవరితో షేర్ చేసుకోను, ఎందుకు చూస్తే చూడని వాళ్ళు ఒక కామెంట్ డిలీట్ అవ్వడం వల్ల నాకు పెద్దగా వచ్చే నష్టం ఏం లేదు, లాభం ఏం లేదు. సో అందుకనే కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ కొంచెం నెగిటివ్గా ఆలోచించి కామెంట్స్ పెట్టిన వెంటనే నేను డిలీట్ చేసేస్తాను అనమాట. ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే రీడ్ చేస్తుంటా కళ్ళమూట కనబడుతుంటుంది కదా, అది చూసినప్పుడల్లా మనసుకి ఎక్కడో ఒక మూలన ఒక మూలనేది చాలా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అందుకని వెంటనే నేను ఆ కామెంట్ని డిలీట్ చేస్తూ ఉంటాను. ఏదన్నా కానివ్వండి, మేము ఇంకా లైఫ్ ఒకటండి ఒక ప్రాబ్లం వచ్చింది, ఇంకా అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలనేది నా థాట్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా అందుకే అని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉంటాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒక సమస్య ఉందని, ఆమె సమస్యల నుంచి నేను నన్ను కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్, కానీ మనీ కోసము నాకు వచ్చే ఇప్పుడు రీసెంట్గా నాకు వచ్చిందే చాలా తక్కువ అమ్మడు, ఆల్రెడీ చెప్పాను దానివల్ల నాకు నేను దాని మీద బతుకుతలేను కదా.
సో ఎందుకంటే ఇలాంటి స్పెషల్ కిడ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయండి, మీ ఛానల్ని సపోర్ట్ చేయండి, వాళ్ళకు కొంచెం పాజిటివ్నెస్ ధైర్యాన్ని ఇవ్వండి. నా వీడియోల వల్ల ఎంతో కొంతమందికి, చాలా మందికి మార్పు వచ్చింది కదా పేరెంట్స్లలో, చాలు కదా పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలి. ఎందుకు వాళ్ళకి ఏం తెలియదు, ఇప్పుడు ఏదైనా మనకు కావాలని, మనకంటే ఈ పెయిన్ వస్తుందని చెప్పాలి కదా, వాళ్ళకి ఆ పెయిన్ ఏది వచ్చినా కానీ ఇప్పుడు లక్కీ ఏది చెప్పలేదు, ఏ నొప్పి వచ్చినా కానీ అసలు ఏది చెప్పలేదు అన్నమాట. ఎంతో కొంత నా వీడియోల వల్ల అయితే కొంతమందికైనా మోటివేషన్ అవుతుంది కదా. ఎందుకు పాజిటివ్నెస్ని తీయరు కానీ నెగిటివ్ని ఎందుకు అట్లా వీడియోలు చేస్తున్నారు, డబ్బుల కోసం మా ఎన్ని లక్షలు వస్తున్నాయి మేడం మీకు అని చెప్పి, లక్షల వేల ముచ్చట్నే లేదంటే లక్షలు అంటారు. ఏం చేస్తాం అలాంటి వాళ్ళని, ఇంకా అలా ఆలోచించే వాళ్ళ గురించి ఏమన్నా తక్కువనే అనమాట మనుషులా, మరి ఏంటో అర్థం కాదు. సర్లే పోనీలే, ఇంకా అలాంటి వాళ్ళు పట్టించుకోరు, అందుకని నేను వెంటనే కామెంట్ కూడా డిలీట్ చేసేస్తాను. బట్ ఎనీవే చాలా మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి, ఆ బ్యాడ్ కామెంట్స్ కనుక దానికి మించిన మంచి కామెంట్స్ సపోర్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అన్నమాట, నాకు లక్కీకి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా చెప్పాలి, ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకంటే వీడియో లెంగ్ అయిపోతుంది. చాలా మందికి ఎందుకు మాకు ఈ సోది మాకు అవసరమా అని అనుకునే వాళ్ళు ప్లీజ్ దయచేసి స్కిప్ చేసి వెళ్ళిపోండి, వీడియోలు చూడనక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ చూసి నచ్చకపోయినా చూసి మళ్ళీ వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టి అవసరం ఏంటంటే వీడియో నచ్చలేదంటే వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోవాలి. సో ఒకటి నచ్చకపోయినా చూసి మళ్ళీ కామెంట్ ఎందుకు చేస్తారో నాకు నిజంగా అర్థం కాదు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు మారరు. సో ఇంకా అంతే, వాళ్ళ పక్కన వాళ్ళే పోతారు. బట్ ఆ నెగిటివిటీతో పోలిస్తే నాకు పాజిటివ్నెస్ అండ్ మీ స్ట్రెంగ్త్, మీరు ఇచ్చే ఆ కామెంట్స్ నాకు చాలా మంది ఉన్నారు, దానికి రెండింతలు లేదు ఐదింతలు ఉన్నారు, నేను లక్కీ పప్ప నచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది మొత్తానికి ఇంకా మీకు మీ డౌట్ కొంతలో కొంత క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. సో అందరికీ ఇంకా ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, మాకు గుడ్ న్యూస్, లక్కీ నచ్చే వాళ్ళకి కూడా గుడ్ న్యూస్. ఇంకా ఫ్యూ డేస్లో అయితే హైదరాబాద్ రావాలనుకుంటున్నాము, లక్కీని కలవాలనుకున్న వాళ్ళు అయితే హైదరాబాద్లో కలుద్దాం, ఏమంటారు? అవునా కదా, లక్కీ ఒకవేళ హైదరాబాద్కి వస్తే కలిసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. సో ఇది నేను చెప్పింది, ఇవి కొంతమందికి అన్నమాట, అందరికీ ఉద్దేశించి మాట్లాడింది కాదు, కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ పెట్టి మాట్లాడే వాళ్ళ గురించే చెప్తున్నాను. మీ డౌట్స్కి అందరికీ కొంచెం క్లారిఫై ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉండి లక్కీ పాప గురించి ఇంకేమన్నా అడగాలంటే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది ఇవాళ మా వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి, అంతే ఒక వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.